నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ స్వాతంత్ర్యానికి పూర్వమే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందన్న ముఖ్యమంత్రి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్ జిల్లాల వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలో జాతీయ పతాకాలను ఆవిష్కరించిన నాయకులు అధికారులు నిజాంపేట మండలంలో కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన కంటారెడ్డి తిరుపతి రెడ్డి కొల్చేర మండలంలోని ప్రభుత్వ నర్సరీలో దినసరి కూలీల ఆందోళన పనిచేసిన 8 నెలల డబ్బులు ఇవ్వటం లేదని ఆవేదన స్వాతంత్ర్యానికి పూర్వమే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. యావత్ తెలంగాణ సమాజం పోరాడిన సందర్భంలో ఆ సన్నివేశానికి కొందరు నాయకత్వం వహించడం ప్రపంచ పోరాటాలన్నింటిలో మనకు కనిపించేదే. తెలంగాణలో సైతం ఆనాడు ఎందరో యుద్ధం చేశారు. ఇంకొందరు ఆ యుద్ధానికి నాయకత్వం వహించారు. మరికొందరు సాంఘిక సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించారు. నేటి తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా చిరస్మరణీయులైన ఆనాటి వీర యోధులందరినీ పేరు పేరున తలుచుకోవడం మనందరి కర్తవ్యం. అనేక రకాల సంక్షేమ పథకాల ద్వారా ఏటా 50,000 కోట్ల రూపాయలకు పైగా వెచ్చిస్తున్నది పేద బలహీన వర్గాల ప్రజలకు జీవన భద్రతను కల్పిస్తున్నది. 75వ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రమైన పోలీస్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ. అనంతరం పతాక ఆవిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందన స్వీకరించారు. 75 తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రమైన పోలీస్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ. అనంతరం ఆయన పతాక ఆవిష్కరణ చేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 చరిత్రలో ఎంతో కీలకమైన రోజుగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో 60 ఏళ్ల స్వీయ అస్తిత్వం కోసం ఉద్యమించి అవతరించిన తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్లు రాజా శీషా, వీరారెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత ప్రోత్సవ వేడుకలకు వచ్చిన జిల్లా ప్రజలు అందరికీ తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు. నేడు మనం స్వచ్ఛంగా జీవించడానికి ఎంతో మంది తెలంగాణ బిడ్డలు త్యాగాలు చేశారు. ఆనాటి వారి త్యాగాల ఫలితమే నేడు తెలంగాణ అభివృద్ధికి నాంది పలికింది చెప్పవచ్చు. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో పరిధిలోని కె వెంకటాపురి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజేందర్ గత 4 రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి కంటారెడ్డి తిరుపతి రెడ్డి ట్రస్ట్ ద్వారా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆరు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మండల అధ్యక్షులు బక్కన్నగారి లింగం గౌడ్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు రామచంద్రగౌడ్, గ్రామ ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సిద్ధరాములు, మాజీ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా కార్యకర్త అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినటువంటి చనిపోవడం జరిగింది 4 రోజుల క్రితం. మా జిల్లా అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి ట్రస్ట్ ద్వారా వాళ్ళ పిల్లలకు తల్లికి 5,000 ఆర్థిక సహాయం అందించడం జరిగింది. వారి పిల్లలకు కానీ వాళ్ళ తల్లికి కానీ ఆర్థిక సాయం మళ్ళీ అలాగే మందులకు కానీ ఎటువంటి సాయమైనకైనా తిరుపతి రెడ్డి ట్రస్ట్ ముందుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తెలియజేస్తున్నాం. జాతీయ సమైక్యత 75వ వజ్రోత్సవాలను పురస్కరించుకుని చినశంకరంపేట మండల వ్యాప్తంగా జాతీయ జెండాలను ఎగురవేశారు. అనంతరం టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు.
జాతీయ సమైక్యత 75వ వజ్రోత్సవాలను పురస్కరించుకొని చిన్నశంకరంపేట మండల వ్యాప్తంగా జాతీయ జెండాలను ఎగురవేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఎన్ఆర్జీఎస్ కార్యాలయం వద్ద ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఐకేపీ కార్యాలయం వద్ద మహిళా మండల సమైక్య అధ్యక్షురాలు రుక్మిణి, పీఎస్సీఎస్ కార్యాలయం వద్ద చైర్మన్ అంజిరెడ్డి, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఉప సర్పంచ్ చిరంజీవి, గ్రంథాలయం వద్ద లైబ్రరీన్ గణేష్, తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజు జాతీయ జెండాలను ఎగురవేశారు. అనంతరం టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం రాజిరెడ్డి లక్ష్మారెడ్డిలు మాట్లాడుతూ, భారతదేశానికి 1947 ఆగస్టు స్వతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రానికి 1948 సెప్టెంబర్ 17వ తేదీన స్వాతంత్రం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ అంజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు బాగారెడ్డి, రమేష్ గౌడ్, చిరశంకరంపేట మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, చిరశంకరంపేట మాజీ పీఎస్సీఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, ఏమచంద్రం, బీజేపీ జిల్లా నాయకులు పట్లూరి పోగులరాజు, బీజేపీ మండల అధ్యక్షులు యాదగిరి, టీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాలు గంగవ్వ తదితరులు పాల్గొన్నారు. 1947లో భారతదేశానికి స్వేచ్ఛావాయులు వస్తే మన తెలంగాణకు మాత్రం 13 నెలల తర్వాత, మరి 1948 సెప్టెంబర్ 17 నాడు మరి తెలంగాణ విమోచనం అనేది సాధించాం. ఈ దేశంలో అన్ని మతాలకు సమానంగా కొన్ని మళ్ళీ దేశం విడిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప, ఇది ఖచ్చితంగా తెలంగాణ విమోచన దినమే, తెలంగాణ విమోచన దినమే అని ప్రజలు ప్రకటిస్తారు తప్ప వేరే దినం అని ప్రకటించరు. జాతీయ సమైక్యత వారోత్సవం సందర్భంగా చిన్నశంకరంపేట మండలంలో ఈరోజు ఫ్లాగెస్టింగ్ ఏదైతే ప్రభుత్వం ప్రకటించిన ఈ 3 రోజుల కార్యక్రమంలో భాగంగా చిన్నశంకరంపేట మండలంలో అన్ని ఆఫీసులు మరియు స్కూళ్ళు స్థానిక స్థూపం వద్ద కూడా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మన తెలంగాణ మనకు వచ్చింది, మన రాష్ట్రం మనకు వచ్చింది, మన పూర్వ వైభవస్థితి మనం దాటించుకోవాలని చెప్పి మనందరం కూడా ప్రతి సైనికుడు, ప్రతి యువకుడు, విద్యార్థి విద్యార్థులు కూడా అందరం కూడా మనం ఏదో తెలంగాణ మన రాష్ట్రాన్ని మనం కాపాడుకొని భారతీయ సంస్కృతిని, భారతీయ స్థలాన్ని కూడా మనం బాగు చేసుకో అవసరం ఉంది. కాబట్టి మనందరం తెలంగాణ రాష్ట్రాన్ని గర్వించదగ్గా భారతదేశంలో మొట్టమొదటి స్థాపించుకోవాల్సిన అవసరం మనందరి పైన ఉంది. కాబట్టి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కిషాన్ మోర్చా పట్టణ అధ్యక్షులు మర్కంటి ఏగొండ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ముత్రోజుపల్లి గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, ముత్రోజుపల్లి గ్రామంలో ప్రతి వీధి శుభ్రం చేస్తూ గ్రామ ప్రజల ఆరోగ్యాలు కాపాడుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తు చేస్తూ వారిని ఘనంగా శాలువలతో సత్కరించి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఉప్పల మధుసూదన్, గజ్వేల్ మండల అధ్యక్షులు బండారు మహేష్, సీనియర్ నాయకులు తుమ్మల తిరుపతి, ప్రధాన కార్యదర్శులు పెండియాల శ్రీనివాస్, కొలుపుల నరేందర్, ఉపాధ్యక్షులు మైసా విజయ్, యువమోర్చా జిల్లా నాయకులు మహిపాల్ యాదవ్, యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి నవీన్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని ముత్రోజుపల్లిలో పారిశుద్ధ కార్మికులకు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ మున్సిపల్ కార్మికులు మరియు వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోకుండా ప్రజాసేవ చేస్తూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతూ మనల్ని కాపాడుతున్నారు. కాబట్టి వాళ్లకు ఈ జన్మదిన సందర్భంగా వాళ్లకు ఉచితంగా ఏదో కృతభక్తిగా మేము సన్మానం చేసి వాళ్ళని సత్కరిస్తున్నాం. ఈరోజు భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురువుగా నిలుపుతూ, విశ్వగురువుగా ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా భారతదేశాన్ని ఈరోజు నిలుపుతా ఉన్న భారత ప్రధాని ప్రియతమ నేత, ఈరోజు భారతదేశంలో ఉన్న 140 కోట్ల ఆరాధ్య దైవమైనటువంటి ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు వారికి ఈ తెలంగాణ ప్రజల తరఫున, అదేవిధంగా గజ్వేల్ ప్రజానీకం తరఫున మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు అదేవిధంగా ప్రభుత్వ గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు మేము చిన్న
విధంగా మా వంతు సహాయకార్థంగా ఈరోజు గెలు అదేవిధంగా పండ్ల పంపిణీ ఈరోజు వారి గుర్తుగా మేము ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. కొల్చార మండలం రాంపూర్ ప్రభుత్వ నర్సరీలో దినసరి కూలీలు ఆందోళన బాట పట్టారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల పనిచేసి 8 నెలలు గడుస్తున్నా కూలీ డబ్బులు ఇవ్వటం లేదన్నారు. కూలీ డబ్బులు అడిగితే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూలీలు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రాత్రి పగలు తేడా లేకుండా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి పనిచేశారు. 8 నెలలు గడుస్తున్నా చేసిన కూలీ డబ్బులు ఈ విషయమై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ నాయక్ వివరణ కోరగా స్టాఫ్ వేర్ సాంకేతిక లోపంతో కూలీ డబ్బులు వారి ఖాతాలో జమ కావటం లేదని తెలిపారు. ఏమైందంటే మేము జనవరి ఫిబ్రవరి ఏమో మన దగ్గర ఉన్న మస్టర్లతో మేము రాసి పంపించినాము. ఆ తర్వాత కొత్త సాఫ్ట్వేర్ చేంజ్ వచ్చింది కాబట్టి మనము వీళ్ళ పేర్లన్నీ మనం ఒకరోజు డిమాండ్ పెట్టుకోవాలి. వాళ్ళకి మండలంలోకి ఎంపీటీ వాళ్ళకి డిమాండ్ పెట్టుకుంటే వాళ్ళు మనకు మస్టర్ ఇస్తారు. తర్వాత మనం ఏం చేయాలి, మన డివిజన్ నుంచి మనం ఫీడ్ చేయాలి అనే సిస్టమ్ ఒక కొత్త సాఫ్ట్వేర్ వచ్చేసింది. ఈ విధంగా మేము చేయడం వల్ల ఏమైందంటే వీళ్ళు కొన్ని పాత అకౌంట్లు ఉంటాయి కదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు, అవి కొన్ని సాఫ్ట్వేర్ ఎప్పుడు వచ్చింది, కొత్త సాఫ్ట్వేర్ ఎప్పుడు వచ్చింది? ఈ 7 జనవరి 2022 వచ్చింది. మరి అప్పటి నుంచి దాదాపు 7 మంత్స్ నుంచి ఎందుకు పెండింగ్ ఉంచేది? 7 మంత్స్ నుంచి పెండింగ్ ఏమైందంటే మేము ఎప్పటికప్పటి వీళ్ళకి మస్టర్ తీసుకొచ్చి ఫీడ్ చేసి మనం రాసేస్తున్నాం. ఇలా కొంతమంది ఏమైందంటే కొంతమంది అకౌంట్లు ఏమో అమౌంట్ క్రెడిట్ అయిపోయినాయి వాళ్ళ అంతా వాళ్ళది. బడ్జెట్ ఇప్పుడు గవర్నమెంట్ రిలీజ్ అయిందో అప్పటి ఇదైంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు నాకు ఒక అకౌంట్ ఇచ్చేస్తే నేను వీళ్ళది అకౌంట్ క్లియర్ చేయించి మళ్ళా ఎంప్లాయ్ ఆఫీస్కి పోయి ఇది పెట్టిస్తాం, మళ్ళా రీసబ్మిట్ చేయాలి. ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాం మనం? నేను 2 నెలల నుంచి పనిచేస్తున్నాను. ఫిబ్రవరి నుంచి ఏది 2 నెలలు చేసిన మొత్తం మీద అంటే మీకు తీసుకొచ్చుకోరమ్మా, మీరు అకౌంట్ నెంబర్ వేరే వాళ్ళంటే మా ఇద్దరు కొడుకులై మా ఆయన నేను 4 తీసుకొచ్చి ఇచ్చినాం. 4 కూడా 141 కూలి మాది 1 రూపాయి రాలేదు సార్ మాది. ఇది వరకు 9 నెలల నుంచి 1 రూపాయి రావట్లేదు. ఏమంటారు వాళ్ళని అడిగితే? వాళ్ళని అడిగితే ఏమంటారా, మేము రిజెక్ట్ల పడ్డాయి, మేము ఆడిపోయినాము, ఈడిపోతున్నాము అంటారు. కానీ ఇప్పుడు 4 నెలల నుంచి కూడా ఇప్పుడు మాకు ఏది సమాధానం ఇవ్వట్లేదు. ఓకే, మేము కూడా సాఫ్ట్వేర్ ప్రాబ్లం అంటాం. మా పక్కన ఉన్న విలేజ్ కృష్ణాపూర్ వాళ్ళు చేశారు, వాళ్ళకి వచ్చాయి. కొద్దిపల్లి చేశారు, వాళ్ళకి వచ్చాయి. అబ్బజిపల్లి చేసి వాళ్ళకి వచ్చాయి. ఓన్లీ రాంపూర్ వాళ్ళకే వచ్చి అడిగితే సాఫ్ట్వేర్ ప్రాబ్లం అంటున్నారు. వీళ్ళ అధికారులది నిర్లక్ష్యం ఉంది. ఇందులో బీట్ ఆఫీసర్ కూడా జర ఎక్కువ మా ఊళ్ళ మీద మాట్లాడుతున్నారు. డబ్బులు రావు, మాకేం చేస్తూ ఆడ చూసుకోపో, సాఫ్ట్వేర్ చూసుకోపో, కంప్యూటర్ చూసుకోపో అని చెప్పేసి చేతులు ఎత్తున్నారు. మెదక్ జిల్లా నార్సింగిలో 2020 పేదలకు ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పి శంకుస్థాపన చేసిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఇప్పటికీ లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేపట్టలేదని, దానికి నిరసనగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నార్సింగి మండల కేంద్రంలో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యకుడు కంటారెడ్డి తిరుపతిరెడ్డి హాజరై నిరసన దీక్ష చేపట్టిన దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. మెదక్ జిల్లా నార్సింగిలో 2020 పేదలకు ఇల్లు నిర్మిస్తామని చెప్పి శంకుస్థాపన చేసిన ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఇప్పటికీ లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం చేపట్టలేదని, దానికి నిరసనగా దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎరుకు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో నార్సింగి మండల కేంద్రంలో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో కళాకారుల ఆటలు పాటలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 ఏళ్ల క్రితం మంత్రి హరీష్ రావు నార్సింగి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేసి పేదలకు డబుల్ ఇల్లు నిర్మించి ఇస్తానని చెప్పి హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని, కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిందని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎరుకు శ్రీనివాసరెడ్డి, మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతిరెడ్డి, టీపీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు, బ్లాక్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, చినశంకరంపేట మండల అధ్యక్షుడు రమణ, నార్సింగ్ మండల అధ్యక్షుడు గోవర్ధన్, మెదక్ జిల్లా యూత్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, డీసీసీ నాయకులు వీరప్ప యాదగిరి, నార్సింగి కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్, నార్సింగి టౌన్ ప్రెసిడెంట్ జానీ, గుండస్వామి యాదవ్, సుధాకర్ ఎల్ఎం, యూత్ నాయకులు అంజయ్ గౌడ్, అజయ్ గౌడ్, శ్రీధర్ బాచి, ఇమ్రాన్, సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. సూటిగా నార్సింగ్ మండలం నుండి ఒకటే అడుగుతున్నారు. ఆ రోజు శంకుస్థాపన చేసిన హరీష్ రావు గారు కానీ, కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కానీ, సీఎం కేసీఆర్ గారిని మామ వాళ్ళు ఎక్కడ పోయారు? ఇవాళ ఎందుకు నార్సింగ్ లో మా డబుల్ బెడ్రూమ్ ఎందుకు కట్టలేదు? మీకు నార్సింగ్ మండల్ కి కొత్త ప్రభాకర్ రెడ్డి వచ్చినప్పుడు చేతి పట్టి పులిగా పంపించండి. ఏంద్రా నాయన, ఇది 2 సంవత్సరాలైంది, ఇంకేం చేస్తున్నారు, ఎప్పుడు కడతారు అని అడగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ హరీష్ రావు గారు ఎక్కడికి వెళ్ళినా ఏదో కల్లి బొల్లు కబుర్లు చెప్తూ
నేను ఆయనంతలా ఆయన్నే నేను ట్రబుల్ షూటర్ను నేనేదో పొడుస్తా పీక్తా ఏక్తా అని ఏడిపోయినా తప్పులు చెప్పుకుంటూ నోరు తెరిస్తే అబద్ధాలే ఆయనకు ఒక దేవుడు శాపం పెట్టిండు నిజాలను ఎన్నడ మాట్లాడకు ఎప్పుడు అబద్ధాలే మాట్లాడితే చిరకాలం పదవిలో ఉంటావని చెప్పిండు కాబట్టి ఆయన ఏ వాగ్దానం చేసినా తప్పుడు వాగ్దానాలే అనుభవంగా నార్సింగ్ లో డబుల్ బెడ్రూమ్ ఇంట్లో శంకుస్థాపన చేయడం జరిగింది అదే విధంగా ఆయన మమ్మల్ందరినీ ఓడిపోయిన రోజు నుంచి రామాయణపేట రెవెన్యూ డివిజన్ ఇస్తా అని చెప్పడం జరిగింది ఆయన నోరు తెరిస్తే అబద్ధాలే ఈ రోజు వరకు రామాయణపేట రెవెన్యూ వచ్చింది లేదు ఈ నార్సింగ్ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వచ్చింది లేదు నీకు అందరికి తెలుసు అప్పుడేమో డబుల్ బెడ్రూమ్ అన్నాడు 14 ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం ఎట్లైనా నాకు గ్యాప్ పడిపోతున్న ఉద్దేశంతో ముందే ఒక సంవత్సరం ముందు మళ్ళీ ఎలక్షన్ లోకి వచ్చాడు ఎలక్షన్ వచ్చి మళ్ళీ ఏం చేసిందంటే నేను రైతు బంధు తీసుకొస్తున్నా బాబు రైతు బంధు ఇస్తున్నా ప్రతి ఒక్కరికి నేను ఎకరాకి 5000 రూపాయలు ఇస్తున్నా అని చెప్పాడు ఇలా రైతు బంధు ఇస్తున్నావు కదా 50 ఎకరాలు 100 ఎకరాలకేమో లక్షలు వస్తున్నాయి బీద ప్రజలకేమో 5000 రూపాయలు ఇస్తా ఉన్నాం చేస్తా అని చెప్పినావు మొదటి మీద 100000 రూపాయలు రుణమాఫీ చేస్తే 4 విడతలు చేయడం జరిగింది 25000 ఇస్తే ఇదే బ్యాంక్ లో మొత్తం మీ దిగింది పోయినాయి లోన్లని సొంత మామ కేసీఆర్ నుంచి 16/9/2024 అబద్ధాల శాఖను వాళ్ళ మామ నుంచి తీసుకున్న తన్నీరు హరీష్ రావైన మంత్రి ఆ రోజు నార్సింగ్ గ్రామంలో మంత్రి అయ్యారు అబద్ధాల శాఖ మంత్రి అయిన హరీష్ రావు శంకుస్థాపన చేసినందుకు 2 సంవత్సరాలు పూర్తి చేసినందుకు నార్సింగ్ ప్రజల నుంచి హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా రాజరిక వ్యవస్థ నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వేచ్ఛ వాయువులు పీల్చడంతో ఎంతో మంది మహనీయుల కృషి ఉందని కొల్చారం ఎంపీబీ కోరబోయిన మంజులా కాశీరా జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్లు అన్నారు కొల్చారం మండల వ్యాప్తంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు కొల్చారం మండల వ్యాప్తంగా జాతీయ సమైక్య వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు కొల్చారం పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్ తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ చంద్రశేఖరరావు మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ మంజుల ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం సుశీల్వ మండల వనరుల కేంద్రం వద్ద ఎంపీడీఓ ప్రవీణ్ వ్యవసాయ కార్యాలయం వద్ద ఏవో శ్వేత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ రమేష్ స్థానిక గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్ కరెంటు ఉమా రాజాగౌడ్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎంపీపీ మంజుల జడ్పీటీసీ మేఘాలమాలలు మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకలను పండగ వాతావరణంలో జరుపుకుంటున్నామని తెలిపారు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మండల వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో జెండాలు ఎగరేసుకోవడం జరిగింది అలాగే ఈరోజు బంజారావాళ్ళతోని కూడా నెక్లెస్ రోడ్లో జరిగే మహాసభకు వెళ్ళడం జరుగుతుంది ఇంకా వివిధ రకాల ఆదివాసులకు తగిన విధంగా వాళ్ళకు ఒక గౌరవం దక్కియాలనే ఉద్దేశంతో ఈరోజు అక్కడ ఏర్పాటు చేసిన సభలో కూడా ప్రసంగించడం జరుగుతుంది సంవత్సరం తర్వాత 1948 సెప్టెంబర్ 17 మన తెలంగాణ భాగాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది ఆ టైంలో మనకు రాచరిక వ్యవస్థ పోయి ప్రజాస్వామ్య వ్యవస్థకు పరివర్తన చెందిన రోజే సెప్టెంబర్ 17 రోజు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మన కేసీఆర్ సార్ గారు 17 సెప్టెంబర్ సందర్భంగా 3 రోజులు వజ్రోత్సవాలు పెట్టుకొని అంగరంగ వైభవంగా అందరం పండగ రోజుగా జరుపుకోవాలని మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో నిర్మించిన గిరిజన ఆదివాసుల నూతన భవన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని నిజాంపేట మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిల చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం మండల ఎంపీపీ సిద్దిరాములు చేతుల మీదుగా జెండా ఊపి బస్సులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీపీ సిద్దిరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలో అన్ని కుల వర్గాలను సముచిత న్యాయం చేసే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని కులాలకు భవనాలు స్థలాలు కేటాయి ఆత్మగౌరవ భవనాలను నిర్మించడం చాలా గొప్ప విషయమన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీబీ అందే ఇందిరా కొండాలరెడ్డి ఎంపీడీఓ వెంకటలక్ష్మి గ్రామ సర్పంచ్ అనుష నగరం సర్పంచ్ గేమ్ సింగ్ ఉప సర్పంచ్ కుమ్మటబాబు కోప్షన్ సభ్యులు గౌస్ పట్టణ అధ్యక్షులు నాగరాజు యూత్ అధ్యక్షులు రాజు ఎంపీటీసీ సురేష్ తదితరులు పాల్గొన్నారు భాగంగా నేడు నిజాంపేట మండలం నుండి మరి 4 బస్సులను మరి ఎస్టీ సోదరి సోదరులకు ఈ రోజు మరి బంజారా సేవల భవనాన్ని ఈ రోజు ప్రారంభించడం జరుగుతుంది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అన్ని వర్గాలకు సముచిత న్యాయం చేస్తూ మరి ఎస్టీ వారికి సపరేట్ గా మరి గ్రామ పంచాయతీలు ఏర్పరిచినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి చెందుతుంది ఈ రోజు మరి ఈ యొక్క నిజాంపేట మండలం నుండి మరి 4 వాహనాలు పోతున్నాయి ఈ రోజు మరి జాతీయ సమైక్యత వజ్రోత్సవాల శుభాకాంక్షలు
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రమైన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి ముఖ్య నాయకులతో కలిసి పతాక ఆవిష్కరణ చేశారు. రాష్ట ప్రభుత్వం గత 8 సంవత్సరాల నుంచి ఎంఐఎం పార్టీ నాయకులకు భయపడి ఈ కార్యక్రమం నిర్వహించకపోవటం సిగ్గుచేటన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రమైన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి ముఖ్య నాయకులతో కలిసి పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆనాటి కాంగ్రెస్, తెలుగుదేశం, నేటి టీఆర్ఎస్ కూడా ఈనాడు విమోచన దినోత్సవం జరపడానికి అవకాశం ఇవ్వలేదని, నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అధికారికంగా హైదరాబాద్ లో నిర్వహించడానికి కారణం భారతీయ జనతా పార్టీదే అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, శివరాజ్ పాటిల్, మందుల నాగరాజు, సురేందర్, నరసింహారెడ్డి, నర్సారెడ్డి, కొండాపూర్ జగన్, వాసు, పవన్, ముద్రాజ్, పాపన్న, సంగన్న తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా పార్టీ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 17 సెప్టెంబర్ విమోచన దినంగా భావిస్తున్నాం. మొదటి నుంచి కూడా సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా, తెలంగాణ సపరేట్ కాకముందు నుంచి కూడా 17 సెప్టెంబర్ను అధికారికంగా ప్రకటించమని చెప్పేసి బీజేపీ మొదటి నుంచి కూడా పోరాడుతుంది. తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ చిత్రపటం ముందు కొబ్బరికాయలు కొట్టి జాతీయ జెండాను ఎగురవేశారు. తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ చిత్రపటం ముందు కొబ్బరికాయలు కొట్టి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించుకోవటం జరిగిందన్నారు. ఎందరో మహానుభావుల త్యాగాల వల్ల భారతదేశం విదేశీ కబంధ హస్తాల నుంచి విముక్తి పొందిందన్నారు. దేశ స్వతంత్ర అనంతరం ఎన్నో సంస్థానాలను దేశంలో విలీనం చేయడానికి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టి అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే విధంగా భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారిని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ఈరోజు 3 రోజుల కార్యక్రమాన్ని కాకుండా ఈ తెలంగాణ స్వాతంత్ర ఉత్సవోత్సవాలు జరుపుకొని వారు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే అప్పుడు పడినటువంటి ప్రజానీకం చాలా బాధలు పడినటువంటి గాథలు ఎన్నో ఉన్నాయి. భారతదేశంలో సమైక్యత జనంలో కలిసిపోవాలని ఎంతో పోరాటం చేసి తెలంగాణను ఆంధ్రప్రదేశ్ రెండు కలిపి కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 70 సంవత్సరాలు అవుతుంది. మరి ఇలాంటి మంచి కార్యక్రమం మన తెలంగాణ రావడం జరిగింది. ఇది వచ్చిన తర్వాత కూడా ఎన్నో రోజులు కూడా తెలంగాణ మనకు కనుమరుగైనట్టే ఉన్నట్టు ఉండేది. 75వ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు నార్సింగి మండలంలో ఘనంగా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలు ఎగురవేయటం జరిగిందని, గీతారాపణ చేయటం జరిగిందని తెలిపారు. జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని నార్సింగి మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ నర్సింహులు, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీపీ చిందం సబితా రవీందర్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ సత్యనారాయణ, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, పిఎస్సిఎస్ కార్యాలయం వద్ద చైర్మన్ శంకర్ గౌడ్, వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద వ్యవసాయ అధికారి యాదగిరి జాతీయ జెండాలను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవ దినం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం ప్రతి ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ జెండాలను ఎగురవేసి జాతీయ గీతాలాపన చేయటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిందం సబితా రవీందర్, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, తహసీల్దార్ సత్యనారాయణ, వ్యవసాయ శాఖ అధికారి యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ శంకర్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ ఎన్ఎం లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏడాది పొడవునా కేంద్ర ప్రభుత్వం మరియు 3 రోజుల పాటు మన ముఖ్యమంత్రి గారు చాలా పెద్దగా జరుపుకోవాలని చెప్పారు. దాంతోనే ఈరోజు మన గ్రామ పంచాయతీలో జాతీయ పతాక ఎగురవేయడం జరిగింది. మనకు కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అందరూ కూడా ఈ జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అందరికీ కూడా మన 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు
మనం జాతీయ పతాక ఆవిష్కరణ కావించడం జరుగుతుంది. 75వ మనకు స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు 75 సంవత్సరాలకు అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారు జాతీయ స్వర్ణోత్సవాలు నిర్వహించడం గాను ఆదేశించినందున ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి అధికార కార్యాలయాల్లో జాతీయ జెండాను అవగతనం చేసి అందరికీ మనస్ఫూర్తిగా నమస్కరిస్తాం. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భాగంగా మా వ్యవసాయ శాఖ కార్యాలయంలో కూడా నేడు మన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవంలో భాగంగా ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ విలీన వారోత్సవాల సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అలుగుపల్లి నర్సిరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేశంలో, అనంతరం చేగుంట మండలం పొలంపల్లిలో కామ్రేడ్ కేవల్ కిషన్ సమాధికి నివాళులు అర్పించారు. తెలంగాణ విలీన వారోత్సవాల సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అలుగుపల్లి నర్సిరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లేశంలో, అనంతరం చేగుంట మండలం పొలంపల్లిలో కామ్రేడ్ కేవల్ కిషన్ సమాధికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అవడానికి కారణం కేవలం కమ్యూనిస్టులు మాత్రమేనని, ఆనాడు కమ్యూనిస్టులు చేసిన సాయుధ పోరాటం వలన హైదరాబాద్ భారతదేశంలో విలీనం అయ్యిందన్నారు. నేడు కొంతమంది రాజకీయ లబ్ధి కోసం హైదరాబాద్ విలీనాన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. హిందూ ముస్లింలకు భేదాభిప్రాయాలు వచ్చే విధంగా చూస్తున్నారని తెలిపారు. రజాకార్ల సైన్యంలో ముస్లింలతో పాటు హిందువులు కూడా ఉన్నారని, కొంతమంది ముస్లింలు మాత్రమే ఉన్నట్టు చిత్రీకరిస్తున్నారని, మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా చేస్తున్నారని ఆరోపించారు. కామ్రేడ్ కేవల్ కిషన్ ఉన్నత చదువులు చదువుకొని కమ్యూనిస్టు సిద్ధాంతాలకి ఆకర్షితుడై ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకొని ప్రజల కోసం పోరాటం చేశారని, కామ్రేడ్ కేవల్ కిషన్ ఒక కులానికి చెందిన వాడిగా చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి, పార్టీ కార్యవర్గ సభ్యులు నరసమ్మ, మహేందర్ రెడ్డి, మల్లేశం, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. అంటే ఎవరు ఎవరు చంపారంటే ఎవరెవరైతే భూస్వాములు ఉన్నారో, భూమి ఉన్నదో, ఎవరైతే ప్రజల్ని పూర్తిగా దౌర్జన్యంతో దోపిడీ చేస్తున్నారో వాళ్ళందరూ కలిసిన కుప్ప, కలిసిన గుంపు. ఆ గుంపులో ముస్లిం ఉన్నాడు, ఆ గుంపులో రెడ్డి ఉన్నాడు, ఆ గుంపులో హిందూ ఉన్నాడు, ఆ గుంపులో రావు ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి ప్రజలను చంపారు తప్ప అది హిందువులకు ముస్లింలకు మధ్య జరిగిన పోరాటం కాదు అనేది మీరు వినాలే, మీ ఊళ్ళలో ముచ్చట పెట్టుకోవాలి. ప్రాంతం గణపూర్ ఆనకట్ట ద్వారా కొన్ని ప్రాంతాలకు నీళ్లు అందుతున్నాయి, మిగతా ప్రాంతాల కరెంటు సమస్య ఉంది. సిద్దిపేటలో పాదయాత్ర ప్రారంభించి మెదక్ వరకు గ్రామ గ్రామాలు తిరుగుతూ ఈ రోజు కొంతమంది సోకుల కోసం, రాజకీయ లబ్ధి కోసం పాదయాత్రలు చేయొచ్చు. నిజమైన ప్రజా సమస్యల కోసం ఆనాడే కేవల్ కిషన్ గారు పాదయాత్రలు చేసి రుజువు చేసినటువంటి చరిత్ర ఉంది. మెదకు, గన్పూరు, వెల్దుర్తి, కొల్చారం, చిన్న శంకరంపేట ఈ మండలాల్లో గ్రామాల్లోకి పోతే కిషన్ అనేటువంటి పేర్లు అత్యధికంగా కనిపిస్తాయి. ఇప్పటికి 60 సంవత్సరాల వయసు దాటిన వాళ్ళు చాలా మంది, అంటే 60 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళు చాలా మంది కిషన్ పేరుతోనే ఉంటారు ఈ ప్రాంతంలో. అంత గొప్ప చరిత్ర కేవల్ కిషన్ గారికి ఉంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వాతంత్ర్యానికి పూర్వమే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందన్న ముఖ్యమంత్రి, తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్. జిల్లాల వ్యాప్తంగా ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు, జాతీయ పతాకాలను ఆవిష్కరించిన నాయకులు, అధికారులు. నిజాంపేట మండలంలో కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన కంటారెడ్డి తిరుపతి రెడ్డి. కొల్చేరం మండలంలోని ప్రభుత్వ నర్సరీలో దినసరి కూలీల ఆందోళన, పనిచేసిన 8 నెలల డబ్బులు ఇవ్వటం లేదని ఆవేదన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.